श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। दत्तात्रेयं शिवं शांतं सच्चिदानन्दमद्वयं आत्मरूपं परं दिव्यमवधूतं उपास्महे। मालाकमण्डलधरकरपद्मयुग्मे मध्यस्थापानुयुगले ढमरत्रिशूले यस्त्वस्य ऊर्ध्वकरयो शुभशङ्करचक्रे वन्देति मत्रिवरदां भुजयुक्तयुक्तां द्रां दत्ताय नमः। श्रीगुरुभ्यो नमः। ప్రేక్షక మహాశయులందరికీ ఫిబ్రవరి 11 2022 శుక్రవారం శుభోదయము. ప్లవనామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతు, మాఘమాసము, శుద్ధ దశమి, మధ్యాహ్నము 1:58 వరకు ఉంటుంది. ఈరోజు మృగశిర నక్షత్రము 24 గంటల వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయము 6:34, సూర్యాస్తమయము సాయంత్రము 5:55, అమృత గడియలు రాత్రి 8:50 నుండి రాత్రి 10:42 వరకు ఉంటుంది. వర్జము ఉదయం 10:57 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 8:50 నుండి ఉదయము 9:36 వరకు ఉంటుంది. మరియు మధ్యాహ్నం 12:39 నుండి మధ్యాహ్నము 1:24 వరకు ఉంటుంది. రాహుకాలము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. గుళిక కాలము ఉదయము 7:30 నుండి ఉదయము 9 గంటల వరకు ఉంటుంది. యమకండము మధ్యాహ్నం 3 గంటల నుండి మధ్యాహ్నము 4:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు గాతవారము అయినటువంటి రాశులు వృశ్చిక రాశి, ధనస్సు రాశి, మీనరాశి. ఈ 3 రాశుల వారికి ఈ శుక్రవారము రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. విశేషంగా శుక్రవారం రోజున శుక్రగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు. కావున శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావ చొప్పున సద్బ్రాహ్మణుకి పసుపు రంగు వస్త్రంలో కానీ తెలుపు రంగు వస్త్రంలో కానీ బొప్పర్లు లేక వాటిని అలసందలను కూడా అంటారు, వాటిని సద్బ్రాహ్మణుకి దానం చేయడం వలన పత్ని పీడోపశాంతయే, శత్రు పీడోపశాంతయే, కలత్ర పీడోపశాంతయే అనగా యజమాని యొక్క ధర్మపత్నికి ఎలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి, శత్రువులు అంతరించేస్తారు, శరీరంలో ఏ అవయవంలో ఎలాంటి లోపం ఉన్నా కూడా తొలగిపోతుంది. శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా వజ్రం రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము మీకు లభించగలదు. అలాగే శుక్రుడు అధిపతి అయినటువంటి రాశులు వృషభ రాశి, తులారాశి. ఈ 2 రాశుల వారు కూడా బొప్పర్లు దానం చేసి వజ్రం రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము మీకు లభించగలదు. వృషభ రాశి వారు ఏడాకుల పాయ చెట్టును, తులారాశి వారు పోగడ వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో నాటడం వలన, మొక్కకు నీటిని ధారలాగపోవడం వలన విశేషమైన ఫలితము శుక్రగ్రహం ద్వారా మీకు లభించగలదు. అలాగే శుక్రుడు అధిపతి అయినటువంటి నక్షత్రాలు భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రముల వారికి, ఈ 3 నక్షత్రముల వారికి శుక్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా బొప్పర్లు దానం చేసి వజ్రం రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము వీరికి లభించగలదు. భరణి నక్షత్రం వారు ఉసిరి చెట్టును, పుబ్బా నక్షత్రం వారు పలాస వృక్షాన్ని, పూర్వాశ నక్షత్రం వారు వంజుల వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల, మొక్కకు నీటిని ధారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము మీకు లభించగలదు. అలాగే శుక్రవారం రోజున విశేషంగా దేవీ దేవతలకు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపినైనటువంటి అమ్మవార్లకు ఎవరికైనా కూడా ఉదయం మీరు పంచామృత అభిషేకాలు జరిపించుకునేటల విశేషమైన ఫలితం మీకు లభించగలదు. అలాగే చండీ పారాయణ కానీ, చండీ హోమం కానీ జరిపించుకునేటల ఇలాంటి దుఃఖాల్లో ఉన్నా కూడా, కష్టతరంలో ఉన్నా కూడా, నష్టతరంలో ఉన్నా కూడా, సముద్రంలో
పడవలో నిలిచిపోయినా కూడా యుద్ధంలో శత్రుల యొక్క భయం భయానికి తాకిడి తట్టుకోలేని సమయంలో కూడా ఈ యొక్క చండీ హోమం చేసుకోవడం వల్ల మీకు అన్నింటా జయం చేకూరుతుంది, శత్రుల బాధలు తొలగిపోతాయి. అలాగే శుభాశుభ అనుకూలత ఫలితాలకు ప్రతిరోజు కూడా విశేషంగా లలితా శాసనం పారాయణ చేసుకునేటల మీ ఇంట అంతా కూడా శాంతి చేకూరుతుంది. అమ్మవారి యొక్క కుంకుమార్చన జరిపించుకునేటల సకల సౌభాగ్యములతోటి మీరు ఉండగలుగుతారు. అమ్మవారి యొక్క సప్తశతి పారాయణ చేసిన ఎడల, దేవి భాగవతం చదువుకున్న ఎడల, పారాయణ చేసుకున్న ఎడల అమ్మవారి యొక్క కృపా కటాక్షము మీకు ఎల్లవేళ ఉండగలుగుతుంది. అలాగే శుక్రుడు అధిపతి అయినటువంటి రాశులు వృషభ రాశి, తులారాశి వారికి, వృషభ రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం నందున ఏడవ ఇంట కుజుడు శుక్రుడి సంచారం వలన అనేకమైనటువంటి ఈతి బాధలు తప్పవు. మతస్థిమితం కోల్పోతూ ఉంటారు. ప్రతి మాట మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. విరోధులు ఎక్కువగా తయారవుతారు. శత్రులు అధికంగా ఉంటారు. కోపం అధికంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండదు. అన్నింటా మీకు అపజయమే ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే తులారాశి వారికి ఈ మాసం నందున చేయవృత్తి వ్యాపారాలన్నీ కూడా కలిసి వస్తాయి. ఆనందకరమైన జీవితాన్ని గడపగలుగుతారు. బంధుమిత్రులతోటి కలిసి విందులు వినోదాలు చేయగలుగుతారు. జయ శ్రీమన్నారాయణ. ఓ నమః శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.